హలో ఫ్రెండ్స్, అందమైన చుట్టూ పొడుగ్గా నల్లగా ఉంటే ఆ అందమే వేరండి. అయితే నిజానికి ఇప్పుడున్న సమస్యల్లో మనకున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది జుట్టు రాలిపోవడం. రాలిపోవడం సరే, తిరిగి మళ్ళీ పెరగటం లేదు. ఎన్నో రకాల షాంపూలు వాడుతూ ఉంటాము, అలాగే విపరీతమైన హెయిర్ మాస్క్లు అవి వేస్తూ ఉంటాము. అయితే బయట దొరికే వాటిల్లో కొంతవరకు కెమికల్స్ ఉంటాయి, కానీ ఇంట్లో మనం న్యాచురల్గా తయారు చేసుకునే వాటిలో మాత్రం అస్సలు కెమికల్స్ ఉండవు. అలాంటి ఒక అద్భుతమైన చిట్కా ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఏంటది అనే విషయంలోకి వెళ్ళినట్టయితే ఇది చాలా న్యాచురల్ ఆయిల్ అని చెప్పుకోవాలి. ఇది ఎక్కడైతే మీకు బాగా పలచిపడిపోతుందో, అంటే ముఖ్యంగా నుదురు వైపు జుట్టంతా వెనక్కి వెళ్ళిపోతుంది అనుకునే వాళ్ళు, ఈ ఆయిల్ కొద్దిగా ఎలాగా రాసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో దాన్ని మీరు ఫాలో అవ్వండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక మందం పాటి గ్లాస్ బౌల్ తీసుకున్నానండి. మీరు స్టీల్ బౌల్ కూడా తీసుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు నేను దీనిలో ఏం చేస్తున్నానండి, జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెరచూట్ కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బయట గానుగుల్లో పట్టిన కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు, జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను అనమాట. అండ్ దీనిలో ఇంకా ఏం వేసుకోవాలంటే నెక్స్ట్ మళ్ళీ అదే హాఫ్ టేబుల్ స్పూన్, అన్నీ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ కొలత పెట్టుకుని వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు, బట్ కొంచెం చూసుకోండి. నెక్స్ట్ నేను బాదం ఆయిల్ తీసుకుంటున్నానండి. బాదం ఆయిల్ కనుక బయట మీకు కాస్ట్లీ అనిపించింది అంటే మీరు హాఫ్ టేబుల్ స్పూన్ ఆముదం కూడా తీసుకోవచ్చు. ఆముదం చాలా చవక మంచి ఫలితం వస్తుందన్నమాట. సో దీన్ని కూడా నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ ఈ రెండింటితో పాటుగా ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఇంకొక ఆయిల్ అండి. అదేంటి అంటే ఆలివ్ ఆయిల్, అలాగే ఆమ్లా ఆయిల్ అనమాట. ఆమ్లా ఆయిల్ అంటే ఏంటి అంటే బయట మనకి చాలా రకాల ఆమ్లా ఆయిల్స్ దొరుకుతాయి. నేనైతే డాబర్ ఆమ్లా వాడుతున్నాను. సో ఇదైతే నాకు బాగానే పనిచేసిందండి. సో నేను మీకు చెప్తున్నాను, మీకు ఏదైనా వేరే ఆప్షన్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. సో నేను ఇది కూడా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అనమాట. దీన్ని కలుపుకుంటున్నాను, బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇట్లాగా మనం చూసారా కదా, ఇది నేను వాడే ఆలివ్ ఆయిల్ ఇదనమాట. సో ఇవన్నిటిని కూడా నేను చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఇంకొకటి మనం వేసుకోవాలి, అదేంటనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఆలివ్ ఆయిల్ కూడా ఇంత వేసుకుంటున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్. దీనివల్ల ఏంటి ఉపయోగం, ఇన్ని ఆయిల్స్ కల్పిస్తున్నా అంటే కొబ్బరి నూనెలో న్యాచురల్ గా పెరిగే సహజ సిద్ధమైన గుణం ఉంటుందండి. ఆమ్లా ఆయిల్లో న్యాచురల్ గా హెయిర్ ని బ్లాక్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ జుట్టు డ్రై అవ్వనివ్వకుండా చేస్తుంది. ఇంకా ఆముదం గురించి చెప్పాలంటే అది పర్ఫెక్ట్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నేను విటమిన్ ఈ ఆయిల్ తీసుకుంటున్నాను. విటమిన్ ఈ ఆయిల్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు నాది కొంచెం షార్ట్ హెయిర్ కాబట్టి నేను సింగిల్ టాబ్లెట్ తీసుకున్నా, మీరు లాంగ్ హెయిర్ అయితే డబల్ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక పెద్ద గిన్నె నిండా, ఇట్లా మీకు చూపించినట్టుగా ఈ గిన్నె నిండా వాటర్ తీసుకుని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ గిన్నెని జస్ట్ ఒక 10 to 15 seconds అలా వదిలేసి తర్వాత హెయిర్ కి అప్లై చేసుకుంటే సూపర్బ్ హెయిర్ గా పెరుగుతుందండి. ముఖ్యంగా పలచపడిన చోట బాగా రాసుకోండి, మర్దన చేయండి 10 minutes, జుట్టు చక్కగా పెరుగుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.